బాహుబలి ది బిగినింగ్ ఇండియాలో కళ్ళు చెదిరే వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల అవతల కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక దేశాల్లో ఆ సినిమా అదరగొట్టింది. అమెరికాతో పాటు యూరోప్ లోనూ పలు దేశాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే చైనాలో మాత్రం ఈ సినిమా తేలిపోయింది. 100 కోట్ల గ్యారెంటీ అని పీకే అక్కడ నెలకొల్పిన వసూళ్ల రికార్డును ఇది దాటేస్తుందని అనుకుంటే అలా ఏమీ జరగలేదు. చాలా నామమాత్రంగా వచ్చాయి వసూళ్లు. అవి రిలీజ్ ఖర్చులకే సరిపోలేదు. ఇది బాహుబలి నిర్మాతకు గట్టి ఎదురుదెబ్బే. అయితే బాహుబలి 1 విషయంలో కొన్ని తప్పులు జరిగాయని, బాహుబలి 2 విషయంలో అలా జరగకుండా చూసుకుంటామని అంటున్నాడు నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి ది బిగినింగ్ చైనాలో ఆడకపోవడానికి కారణాలున్నాయి. చైనా మార్కెట్ చాలా భిన్నంగా ఉంటుంది. మన సినిమాల్ని వాళ్లకు చేరువ చేయడం అంత సులువు కాదు. వాళ్లకు ఇండియన్ సినిమాలు అలవాటు లేదు. ఎక్కువగా లోకల్ సినిమాలు, హాలీవుడ్ మూవీస్ చూస్తారు. మేం బాహుబలి ది బిగినింగ్ను చాలా ఆలస్యంగా రిలీజ్ చేశాం. అప్పటికే ఆన్లైన్లోకి సినిమా వచ్చేసింది. దీనికి తోడు రిలీజ్ టైమింగ్ కూడా బాగాలేదు. మేము ఆశించిన థియేటర్లు ఎక్కువ స్క్రీన్లు దక్కలేదు. అయితే ఆ అనుభవం పాఠాలు నేర్పింది. బాహుబలి 2 విషయంలో ఈ తప్పులు జరగకుండా చూసుకుంటాం. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా చైనాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్థానిక డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటినుంచే రిలీజ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. మంచి టైమింగ్లో భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని శోభు తెలిపారు.